తెలంగాణకు తొలి సీఎం గా రికార్డు క్రియేట్ చేసిన సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి తెలంగాణను పదేళ్ల పాటు అప్రతిహతంగా ఏలేసే రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్ దూకుడు పాలన, రాజకీయాల ముందు విపక్షాలు ఆగలేకపోతున్నాయి. ఇక కేసీఆర్ సగటును ప్రతి 3 నెలలకు ఓ సర్వే చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ఒకేసారి 3 సంస్థలతో సర్వే చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ 3 సర్వేల్లో ఇప్పటికే 2 సర్వేల ఫలితాలు రాగా మరో సర్వే ఫలితాలు మాత్రం రావాల్సి ఉంది. ఈ 2 ఫలితాల్లోనే వచ్చే ఎన్నికల్లో కారు బ్రేకులు లేకుండా దూసుకుపోతుందని తేలిందట. టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో ఏకంగా 100కు పైగా స్థానాల్లో భారీ ఓట్ల శాతం తేడాతో విజయం సాధిస్తుందని తేలిందట. మొత్తం 100,000 మంది ప్రజలతో ఈ అభిప్రాయం సేకరణ జరిగినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయం ఈ సర్వేలు అన్ని కలిపి చూస్తే టీఆర్ఎస్ కు తిరుగులేదని తేలిందట. ఇక 2 సర్వేల్లో ఒక సర్వేలో 118 స్థానాలకు టీఆర్ఎస్ కు 105 స్థానాలు వస్తే మరో సర్వేలో 103 స్థానాలు వచ్చినట్లు తేలిందని టాక్. ఇక కాంగ్రెస్ కు ప్రస్తుతం శాసనసభలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు చాలా నియోజకవర్గాల్లో 20% కంటే తక్కువ ఓట్లే వస్తాయని కూడా సర్వే తేల్చేసింది. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్ ను దాటడమే కష్టం అంటున్నారు. పాత బస్తీలో పట్టున్న ఎంఐఎం తన సీట్లను కాపాడుకుంటుందట. ఇక గత ఎన్నికల్లో 15 ఎమ్మెల్యేలు 1 MP సీటు గెలుచుకున్న టీడీపీ ఈసారి 0 అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు. ఇక 5 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఓ సర్వేలో 0 సీట్లు వస్తే మరో సర్వేలో మాత్రం అంబరపేట కిషన్ రెడ్డి గెలుస్తాడని చెప్పింది. ఇక ఉత్తర తెలంగాణలో చేతులు ఎత్తేస్తే కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలో మాత్రం ప్రభావం చూపనుందని తేలింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ ఓట్ల శాతం 37 నుంచి 45 వరకు ఉండవచ్చని సర్వే అంచనా వేసింది.